మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మేషరాశి వారికి ఈ నెలలో ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వలన ఏ విధమైనటువంటి ఫలితాలు సిద్ధించబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి చాలా అద్భుతవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మేషరాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి కనుక మనం గమనించినట్లయితే చాలా ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్స్ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి మీకంటూ గుర్తింపుకు సంబంధించి విషయాలలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అన్నిటిలో కూడా చాలా వరకు మీరు కొంత ఇబ్బంది అనేది ఫేస్ చేయటము అనేది జరిగి ఉండవచ్చు. తప్పకుండా మేషరాశి వారందరూ కూడా కాలపురుషుడి నుంచి మొట్టమొదటి హౌసు మేషరాశి. కుజ భగవానుడు మేషరాశికే కాదు మిగతా 12 రాశుల వారిపైన కూడా చాలా వరకు ప్రభావాలను చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేషరాశి ఫస్ట్ హౌస్ అవడము, రహస్యాధిపతి కుజుడు అవ్వటము మేషరాశి వారికి కాన్ఫిడెంట్ విషయంలో, హెల్త్ విషయంలో, ఐడెంటిటీ విషయం, వీటి అన్నిటి విషయాలలో చాలా వరకు జర్నీస్ విషయంలో కావచ్చు, ఇక ఏ విషయంలో అయినా కావచ్చు చాలా ఎక్స్పెన్సెస్ అవే ఫేస్ చేయటము. ఈ విషయాలలో ఎక్కువగా ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ వీటిపైన ఎక్కువగా 4 నెలల పాటు చాలా స్ట్రెస్ అనేది అనుభవిస్తూ వచ్చారు. ఎప్పుడైతే జనవరి నుంచి కూడా కుజుడు ఈ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నాడో తప్పకుండా మేషరాశి వారికి కుజ భగవానుడు గోచారం రాశిలో ఉన్నప్పుడు చెడు చేస్తారా మంచి చేస్తాడా విషయాన్ని పక్కన పెట్టినట్లయితే రహస్యాధిపతి అయినటువంటి కుజుడు మేషరాశికి మీ రాశిలోనికి ప్రవేశం చేయటం వలన గతంలో కంటే మంచి విల్ఫవ గతం కంటే ఎక్కువగా మీరు గతంలో మీరు అవుతుందో లేదో ఏంటో పరిస్థితులు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని మీరు కొంచెం ఫ్రస్ట్రేటివ్గా కనుక లేదా హోప్లెస్గా కనుక ఉన్నట్లు అయితే తప్పకుండా కుజ భగవానుడి యొక్క స్ట్రెంగ్త్, ఆయన యొక్క పవరు, ఆయన యొక్క ఫిజిక్, ఆయన యొక్క అనుగ్రహానికి తిరిగి మీ యొక్క శరీరంలో ఎనర్జీ అనేది పుంజుకోవటం జరుగుతుంది. ఎనర్జీ లెవెల్స్ అనేవి మీలో పెరుగుతాయి, చక్కగా స్థిరపడడానికి సిద్ధమవుతారు. తప్పకుండా నేను ఏ పనైనా సరే చేయగలను అనేటటువంటి ఒక గొప్ప విల్ పవర్ అనేది ఈ రాశి వారు సంపాదించుకుంటారు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అన్నిటికీ కారణము ఈ యొక్క కుజ భగవానుడే. గతం కంటే కూడా ఈ యొక్క మేషరాశి వారు ఎంతో మెరుగుగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ అన్ని విషయాలలో కూడా చక్కగా మోస్ట్ విల్ పవర్ తోటి ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ధనస్థానంలో రాహువు ఉన్నారు. రాహువు యొక్క స్థితి అనేది ధనస్థానంలో ఉండటము, ధనాధిపతి శుక్రుడు నవమంలో ఉండటం, తప్పకుండా మొన్నటి వరకు కూడా శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ రాహువు ధనస్థానానికి సంబంధించినటువంటి విషయాలలో చక్కగా ఆరోగ్యాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు నవమంలో ఉన్నాడు. మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలలో కానీ ద్వితీయ సప్తమాధిపతి నవమ స్థానంలో ఉన్నారు. వ్యాపారాలలో అభివృద్ధిని, మ్యారేజ్ లైఫ్లో మీ యొక్క పార్ట్నర్ యొక్క అభివృద్ధి, ధనాధిపతి కూడా, కుటుంబాధిపతి కూడా నవమ స్థానంలో ఉండటము, భాగ్యస్థానంలో ఉండటం వలన కుటుంబ స్థానంలో కూడా ఒక అభివృద్ధి అనేది మీకు శుక్రగ్రహము కలిగి చేయబోతూ ఉన్నాడు. ఇక ముఖ్యంగా మనం చెప్పుకోదగినటువంటిది ఇక్కడ అందరూ కూడా ముఖ్యంగా పంచగ్రహ కూటమి గురించి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది మేషరాశి జాతకులకు ఎలాంటి ఫలితాలను కలిగజేయబోతుందని మనం గమనించినట్లయితే కనుక శని గురుడు కూడా ఇక్కడ మేషరాశి వారికి దశమ స్థానంలో సంచారం అనేది చేస్తూ ఉన్నారు. శని దశమ స్థానంలోనికి రావటం జరిగింది. జనవరి నుంచి కూడా చాలా స్ట్రెస్, చాలా భయాలను, మీ యొక్క ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఎన్నో భయాందోళనలు, మీ యొక్క కర్మస్థానంలో మీరు చేస్తున్నటువంటి పనులలో చాలా భయాలకు గురి అవటం, దశమ స్థానాలలో ఉన్న శని కూడా చతుర్థ స్థానాన్ని చూడటం వలన కొంచెం అన్కంఫర్ట్ను, మానసిక ప్రశాంతత అనేటటువంటి విషయాలలో కొంచెం తగ్గుతూ ఉండటం, గురుడు కూడా దశమంలోనికి రావటము అనేది ఎక్స్పెన్షన్ ప్లానెట్ ఒక దశమంలోనికి రావటం, శని కూడా ఉండటం వలన చాలా రెస్పాన్సిబిలిటీ, చాలా వర్క్ ప్రెజర్ పడటం అనేది చూసారు. జనవరి 5వ తేదీన బుధుడు ప్రవేశం చేస్తూ ఉన్నాడు. 13న చంద్రుడు ప్రవేశం చేస్తాడు. 14వ తేదీన రవిగ్రహం యొక్క సంచారం. మరలా మూడు గ్రహాలు కలిసి 5 గ్రహాలు అనేవి కర్మస్థానాలలో కలుస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏదైతే లేదు. బుధుడు మీకు దశమ స్థానంలో మంచి ఫలితాలను, గోచారంలో దశమ స్థానంలో చక్కగా ఆయన ఎన్నో మంచి ఫలితాలను కలిగి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ బుధుడు కూడా తృతీయ షష్ఠాధిపతి అయ్యారు. ఈయన దశమ స్థానంలో
ఈయన యొక్క సంచారమైనది ఏదైతే ఉందో కాబట్టి బుద్ధి బలంతో మీరు యొక్క తెలివితేటలతో మీ యొక్క నేర్పరితనంతో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ని మీరు చక్కగా ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధంగా తర్వాత చంద్రుడు రావటం జరుగుతుంది. 13వ తేదీ చంద్రుడు కూడా వస్తాడు. మీ యొక్క చతుర్థాధిపతి చంద్రుడు కూడా దశమ స్థానంలోనికి రావటం జరుగుతుంది. చంద్రుడు కూడా దశమ స్థానంలో యోగించేటటువంటి గ్రహమే, ఇబ్బంది ఏమీ లేదు. ఆ తర్వాత రవి గ్రహము కూడా మీకు పంచమాధిపతి, దశమ స్థానంలోనికి రావటం జరుగుతుంది. చంద్రుడు అదేవిధంగా రవి కూడా చతుర్థ పంచమాధిపతులు, ఇద్దరు కూడా కలిసినట్లయితే రాజయోగము ప్రాప్తిస్తుంది. కేంద్ర త్రికోణాధిపతులు ఇద్దరు కూడా కలిసి దశమ స్థానంలోనికి వస్తూ ఉన్నారు కాబట్టి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో గురుడు శని గ్రహాలు మొన్నటి వరకు కూడా స్ట్రెస్ ను, బాధ్యతలను, రెస్పాన్సిబిలిటీస్ ను మీకు పెంచి స్ట్రెస్ ను క్రియేట్ చేసిన దశమ స్థానంలోనికి అడుగు పెట్టబోతున్నటువంటి బుధుడు కానీ, రవి కానీ, చంద్రుడు కానీ ఈ యొక్క ముగ్గురు కూడా దశమ స్థానంలో యోగించేటటువంటి గ్రహాలే కాబట్టి ఏ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో తప్పకుండా 3 గ్రహాలు అనేవి మీకు సహాయం చేసేవే. ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి పెరగటము, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా సెంట్రల్ అట్రాక్షన్ ఇంకా బాగా పనిచేయాలి, ఎంత ఒత్తిడి ఉన్నా ఇంకా బాగా పనిచేయాలి, ఇంకా బాగా పనిచేసి ఇంకా ఎక్కువ ఉన్నత స్థాయికి వెళ్ళి శాలరీలు పెంచుకోవాలి అని, మంచి గుర్తింపును సంపాదించుకోవాలి, ఇలా ఎక్కువగా ఈ రాశి వారు మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. మీ యొక్క మైండ్ ని ఆ విధంగా సెట్ చేసుకుంటారు. మీ యొక్క కర్మస్థానానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో కూడా ఏవైతే రెస్పాన్సిబిలిటీస్, ఏవైతే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాలలో మీరు అన్ని కూడా ధీటుగా ఎదుర్కోవడం జరుగుతుంది. రాబోతున్నటువంటి బుధుడు కానీ, చంద్రుడు కానీ, రవిగ్రహం కానీ మీకు ఈ విధంగా ఉపయోగపడుతూ ఉన్నారు కాబట్టి మీకు మంచి పేరు, సమాజంలో ఒక గుర్తింపు వచ్చేటటువంటి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి ఇన్ని గ్రహాలు అనేవి పంచమ స్థానంలో వర్క్ చేస్తూ ఉన్నాయి. రాబోతున్నటువంటి బుధుడు కానీ, రవి కానీ, చంద్రుడు కానీ మీకు మేలు చేసినటువంటి గ్రహాలే. ఉద్యోగపరమైనటువంటి స్థానానికి సంబంధించి, కర్మ స్థానాలకు సంబంధించి కాబట్టి పంచగ్రహ కూటమి జరగటము అనేది 5 గ్రహాలు కూడా ఇక్కడ చతుర్థ స్థానాలను చూడటము, చాలా స్ట్రెస్ అనేది మీకు మెంటల్ గా కలగటము, మీకు మానసిక ప్రశాంతత అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది. మేషరాశి వారికి వారి యొక్క విల్ పవర్ అనేది ఎనబుల్ అనేది అవుతూ ఉంటుంది, ఎనర్జీ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. భాగ్యంలో శుక్రుడు ఉండటం వలన వెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చక్కగా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ సంబంధించినటువంటి విషయాలలో మీరు బాగా ఎదుర్కొని ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము రానున్నటువంటి రోజులన్నీ కూడా ఒక సువర్ణ యోగంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.